రిమిక్స్ కింగ్ ఛానల్. మామా మందిద్దామా అని ఫ్రెండ్స్ అంటుంటే వాడు తాగితే లేనిది నేను తాగితే తప్ప అనుకుంటాం. ఒక్కసారి తాగితే కొంపలేం మునిగిపోవులేరా అంటే సరే ఒక్కసారి టేస్ట్ చేసి వదిలేద్దామని సర్ది చెప్పుకుంటాం. చాలామందికి ఫ్రెండ్స్ ద్వారా ఇలాగే ఆల్కహాల్ అలవాటవుతుంది. టీనేజ్లో ఉన్నప్పుడు సరదాగా మొదలై చివరకు ఇదొక వ్యసనంగా మారుతుంది. ఒకప్పుడు మద్యం ముట్టడం అంటే ఓ వయసుకు వచ్చాకే, కానీ ఇప్పుడైతే టీనేజీలోకి అడుగు పెట్టగానే చాలామంది బీర్ వోడ్కాను తాగిస్తున్నారు. కానీ టీనేజీలోనే మందేయడం మొదలుపెట్టిన వారికి అమెరికా పరిశోధకులు ఓ భారీ హెచ్చరికను జారీ చేస్తున్నారు. 15 ఏళ్లలోపే మందు తాగే అలవాటు ఉంటే ముందుగానే చనిపోతారని బాంబు లాంటి వార్తను పేల్చేశారు. వీళ్ళేమీ ఆషామాషిగా ఈ విషయాన్ని చెప్పలేదు. ఇందుకోసం 3 దశాబ్దాల పాటు 15,000 మందిపై పరిశోధనలు చేశారు. మద్యం ముట్టని వారితో పోలిస్తే 15 ఏళ్లలోపు ఒక్కసారైనా మందేసిన వారు చనిపోయే ముప్పు 47% ఎక్కువగా ఉందట. 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వచ్చాక మద్యపానం అలవాటైన వారిలో త్వరగా మరణించే ముప్పు 26% ఎక్కువట. చిన్న వయసులోనే మద్యం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ సంబంధిత అసమతుల్యతల కారణంగా మరణించే ముప్పు ఎక్కువ అవుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన హుయీ హు తెలిపారు. 15 ఏళ్లలోపే మందు ముట్టిన వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తేలింది. 15 ఏళ్లలోపు ఆల్కహాల్ సేవించిన వారిలో 26% మంది చిన్న వయసులోనే చనిపోయారు. వీరు చనిపోవడానికి ఆల్కహాల్ ఒక్కటే కారణం కాకపోయినప్పటికీ మందు తాగడం కూడా ప్రధాన కారణమే. కాబట్టి మందేసే అలవాటు ఉంటే జాగ్రత్త సుమి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.